ఇప్పుడు ఇది ఉందా దీనిని నేను ఆల్రెడీ ఇలా ఇలానే తీసేస్తాను ఇది పిండినల్లి దీని కోసం మళ్ళీ ఏదో మనం తాపత్రయపడి కొట్టాల్సిన అవసరం ఉండదు ఇనిషియల్ స్టేజ్ లో ఇలా తీసేసుకోవాలి అంతే మీకు ఒక్కటి బూడిద తెగులని మట్టుకు వస్తది చాలా భయపడిపోతారు ఆ బూడిద తెగులు వచ్చినప్పుడు మట్టుకు ఆ పచ్చి పాలు ఉంటాయి అది ఆవు పాలు అయితే చాలా మంచిది దేశీ పాలు ఆవు పాలు అయితే దాన్ని డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే మటుకు బూడిద తెగులు ఈజీగా నివారణ అయిపోతుంది బూడిద తెగులు పైన ఇలాగా యాష్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఆకులకి నేను నర్సరీలో ఉంటే చూపిస్తాను బూడిద తెగులు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు దీన్ని ఇలా ఇలా చేతుడి అనేసారు కదండి ఇప్పుడు అది వచ్చేసి కింద పడడం వల్ల దీనికి స్ప్రెడ్ అవ్వదండి లేదు లేదు ఇది ఇప్పుడు చచ్చిపోయింది కదా ఇక్కడే చచ్చిపోయిందానికి ఏమి ఉండదు కాకపోతే మన చెయ్యి బాగా కడుక్కోవాలి లేకపోతే గ్లౌజ్ వేసి చేస్తే ఫార్ బెటర్ అంటే మొక్క బతకడమే మాకు ఇంపార్టెంట్ మేము ఏమైపోయినా పర్వాలేదు అసలు ఇన్ఫాక్ట్ ఇదిగు చూసారు కదా నన్ను మొక్కలు పెంచొద్దన్నారు స్కిన్ ఎలర్జీకి పెట్స్ కూడా పెంచొద్దన్నారు కానీ అసలు ఎవరి మాట నేను వినను అంటే అది కూడా ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది ఎందుకంటే దీనికి ఏం వాడను అది ఆటోమేటిక్ గా మీరు ఏంటో తెలుసుకోవడానికి వెళ్తాను తెలియాలి కదా ఏంటనేది అంతే ఓకే ఫైన్